ప్రపంచ ప్రసిద్ధి గాంచిన నాగార్జున సాగర్లోని బుద్ధవనం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 279 ఎకరాల్లో చేపట్టిన బుద్ధవనం ప్రాజెక్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. బుద్ధుడి జీవిత విశేషమంతా ఈ వనంలో ఆవిష్కరిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 30 కోట్లు విడుదల చేసింది. సమైక్య పాలకుల హయాంలో చేపట్టిన ఈ ప్రాజెక్టు పనులు గతంలో నిధుల లేమితో మూలనపడ్డాయి. అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ సర్కారు బుద్ధవనం ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రాజెక్టు పనుల పర్యవేక్షణ కోసం విద్యావేత్త, మేధావి మల్లెపల్లి లక్ష్మయ్యను స్పెషల్ ఆఫీసర్గా నియమించింది ప్రభుత్వం. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ పనుల్లో వేగాన్ని పెంచింది. క్రీస్తుపూర్వం 2000 సంవత్సరాల క్రితం గౌతమ బుద్ధుడు ఈ ప్రాంతంలో విశ్వవిద్యాలయాన్ని స్థాపించి విద్యనందించాడు. అందుకే నాగార్జున సాగర్ బౌద్ధులకు అతి పవిత్రమైన కొండగా మారింది. బౌద్ధమత గురువు దలైలామా నాగార్జున కొండను సందర్శించి బోధి వృక్షాన్ని కూడా నాటారు. 2001లో ప్రారంభమైన బుద్ధవనం అప్పటి పాలకుల నిర్లక్ష్యంతో మరుగున పడింది. తిరిగి 2014లో సీఎం కేసీఆర్ బుద్ధవనాన్ని సందర్శించి అసంపూర్తిగా మిగిలిన పనుల్ని పూర్తి చేసేందుకు నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం 30 కోట్లను విడుదల చేసి అభివృద్ధి చేస్తున్నారు. బౌద్ధ సాంప్రదాయాలు నెలకొని ఉండేలా ఈ ప్రాజెక్టు పనులు చకచకా జరుగుతున్నాయి. మరి తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక కేసీఆర్ గారు దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టారు. 100 కోట్లతో జరిగేటట్టు ఈ పనులు మధ్యలో నెత్తనరికి సాగాయి. కేసీఆర్ గారు 2015లో సాగర్లో ప్లీనరీ సమావేశాల సందర్భంగా వచ్చారు. ఈ యొక్క బుద్ధభవన్ని సందర్శించి వెంటనే ప్రత్యేక అధికారిని నియమించి 25 కోట్లు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి పనులు చాలా చురుకుగా కొనసాగుతున్నాయి. ఇక్కడికి ప్రతిరోజు వేలల్లో పర్యాటకులు వస్తుంటారు. ఈ యొక్క బుద్ధభవనం ప్రాజెక్టు మొత్తం పూర్తయితే పర్యాటక రంగానికి రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కూడా చాలా పెద్ద ఎత్తున వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండడానికి నాగార్జునసాగర్ నల్గొండ జిల్లాలోని అతిపెద్ద ప్రాజెక్టు ఈ యొక్క బుద్ధభవనం ప్రాజెక్టు. ఈ యొక్క బుద్ధభవన్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత కేసీఆర్ గారు దీన్ని ప్రపంచంలోనే అతిపెద్ద టూరిజం శాఖగా నాగార్జునసాగర్ మారబోతుంది. ఇది నాగార్జునసాగర్ ప్రజలందరూ కూడా సంతృప్తి హర్షం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ పర్వతారామంలో 8 భాగాలుగా నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పటికే మహాస్తూపం, బుద్ధ చరిత వనం, ధ్యానవనం, జాతక పార్కు, స్థూపా పార్కు విభాగాల్లో నిర్మాణాలు పూర్తి కావచ్చాయి. కృష్ణా గోదావరి నదుల వెంట విరాజిల్లిన బౌద్ధ సాంప్రదాయాలకు అనుగుణమైన రీతిలో కృష్ణా వ్యాలీ పార్కు, ఆచార్య నాగార్జున రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయాల్సి ఉంది. అంతర్జాతీయ బౌద్ధ సాంప్రదాయాలకు అనుగుణంగా ఈ అధ్యయన కేంద్రంలో ప్రపంచంలోని బౌద్ధ సాంప్రదాయ దేశాలన్నింటినీ భాగస్వాములను చేస్తున్నారు. ఆయా దేశాల ఆరామాలు, మ్యూజియాలు ఏర్పాటు చేసుకునేందుకు శ్రీ పర్వతారామంలో స్థలాలను కేటాయిస్తున్నారు. టిబెట్ దేశీయులు 5 ఎకరాలు, బుద్ధిస్టు అసోసియేషన్ ఆఫ్ అమెరికాకు 5 ఎకరాలు, శ్రీలంక దేశీయులకు 5 ఎకరాలు, విపశ్యన కేంద్రానికి 30 ఎకరాలు ఇచ్చారు. ఇప్పటికే శ్రీలంక దేశీయులు 27 అడుగుల నమూనా బుద్ధ అవకన విగ్రహం, బుద్ధుని పాదాలు, ధర్మగంట ఏర్పాటు చేశారు. గత డిసెంబర్ 25న శ్రీ పర్వతారామాన్ని తైవాన్కు చెందిన బౌద్ధులు సందర్శించారు. దీనిలో ఫోగ్యాంగ్ షాన్ తరహాలో లెర్నింగ్ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఆసక్తి కనబరిచారు. అలాగే ఇదే నెలలో మలేషియా దేశస్థులు ఈ ప్రాంతానికి వచ్చి ప్రాజెక్టు పనులు పరిశీలించారు. గత జనవరి 1 మొదటి వారంలో స్విట్జర్లాండ్, బర్మా, నేపాల్ దేశీయులు వచ్చారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు దేశంలోనే ప్రసిద్ధి పర్యాటక కేంద్రంగా ఉంది. బుద్ధవనం ప్రాజెక్టు పూర్తయితే విదేశీ యాత్రికుల సంఖ్య కూడా పెరగనుంది. మరో 2 నెలల్లో పనులన్నింటినీ పూర్తి చేసి పర్యాటకులకు అందుబాటులోకి తేనుంది తెలంగాణ సర్కారు. తెలంగాణ టూరిజం శాఖ బుద్ధవనం పక్కనే లాంచీ స్టేషన్ ఏర్పాటు చేసి నాగార్జున కొండపైకి లాంచీలను నడుపుతుంది. బుద్ధుడి ఆనవాళ్లు జీవిత చరిత్రతో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టు పనులను చూసి విదేశీయులు అబ్బురపడుతున్నారు. బౌద్ధానికి చారిత్రక నిలువుటద్దంగా ఉన్న నాగార్జున కొండలోని మ్యూజియం ప్రపంచంలోనే పెద్దది. నాగార్జున సాగర్, నదీ తీరం, జలపాతాలు, నల్లమల అభయారణ్యం, నాగార్జున కొండలు పర్యాటకులకు కనువిందు చేస్తున్నాయి. బుద్ధవనం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే ఈ ప్రాంతం మరింతగా అభివృద్ధి చెందనుంది. నాగార్జున సాగర్ నూతన సొబగులు అద్దుకొని ప్రపంచంలోనే ప్రముఖ బౌద్ధ ఆధ్యాత్మిక కేంద్రం కానుంది. ప్రపంచంలోనే పెద్ద పెద్ద సాధులు
దలైలామా కూడా రావడం నాగార్జున సాగర్ చాలా ప్రఖ్యాతిగాంచిన నాగార్జున సాగర్. మన కేసీఆర్ గారు దీన్ని మున్సిపాలిటీ చేయడం చాలా సంతోషదాయకమైన విషయం. ఇక్కడ నాగార్జున కొండకు పోవడానికి కూడా ఇక్కడి నుంచి పోవడానికి లాంచ్ స్టేషన్ కూడా చాలా పర్యాటన కేంద్రం. ధనలాభం నాగార్జున సాగర్ నుంచి రాష్ట్ర ఖజానాకు చాలా లాభం ఉన్నది కాబట్టి దీన్ని అభివృద్ధి చేయడం చాలా సంతోషదాయకమని అనిపిస్తుంది. అలాగే ఈ బుద్ధ పూర్ణిమ గనుక కంప్లీట్ అయితే ఇంకొక 80% అయిపోయింది, ఇంకో 20% ఉంది. కాబట్టి కేసీఆర్ చొరవ వల్ల ఈ మొత్తం కూడా అయిపోతే గనుక ప్రపంచంలోనే ప్రఖ్యాతిగాంచిన నాగార్జున సాగర్ని పర్యాటక కేంద్రంలో ప్రతి ఒక్క బౌద్ధస్థులు నాగార్జునుడు పుట్టి తిరిగినటువంటి ఈ ప్రదేశంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి జరుగుతుందని చెప్పి ఈ యొక్క నా మనవి. బుద్ధవనం పచ్చని చెట్లతో తీరొక్క పూలతో అలలారుతున్నది, అందంగా నందనవనాన్ని తలపిస్తూ ఆహ్లాదాన్ని పంచుతోంది. పర్యాటక రంగాన్ని పరుగులు పెట్టించి గత కాలపు సంస్కృతిని సాంప్రదాయాల్ని కాపాడుతున్న ప్రభుత్వ ప్రయత్నాన్ని పర్యాటకులు కొనియాడుతున్నారు.